వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపి సెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. సో చాలామంది స్టూడెంట్స్ కూడా హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలా అని చెప్పి అడుగుతున్నారు. హెల్ప్ లైన్ సెంటర్స్కి తెలంగాణలో మనకు హెల్ప్ లైన్ సెంటర్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఆ రకంగా వెళ్ళాలని కొంతమంది, తర్వాత ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి వెరిఫై చేసుకోవాలని కొంతమంది, తర్వాత మేము లాగిన్ అయ్యాము, రిజిస్ట్రేషన్ అయ్యాము, హెల్ప్ లైన్ సెంటర్ అక్కడ చూపిస్తుంది మాకు, అది సెలెక్ట్ చేసుకున్నాం, వాళ్ళు మమ్మల్ని ఇంకా పిలవలేదని కొంతమంది, ఈ రకంగా చాలామంది స్టూడెంట్స్ చాలా రకాలుగా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు డిఫరెంట్. తెలంగాణలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్గా హెల్ప్ లైన్ సెంటర్లో జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఆన్లైన్లో మనకు కౌన్సిలింగ్ అయిన తర్వాత, ఏపీలో రిజిస్ట్రేషన్ మీరు అయ్యి పేమెంట్ కట్టిన తర్వాత మీ ప్రాసెస్ మొత్తం మారిపోద్ది. సో ఏపీ వచ్చేసరికి ఆన్లైన్లోనే డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తారు, వెరిఫికేషన్ కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. మరి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదా ఆంధ్రప్రదేశ్లో అంటే, ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వెళ్ళాలి హెల్ప్ లైన్ సెంటర్కి, కానీ ఎవరు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చెప్తాను. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అయ్యేటప్పుడు తెలంగాణ హెల్ప్ లైన్ సెంటర్తో అవసరం లేదు, పని లేదు, చాలామంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. లేదు, మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఈఏపి సెట్ రాసి తెలంగాణలో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఇంజనీరింగ్, అప్పుడు తెలంగాణలోనే హెల్ప్ లైన్ సెంటర్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణలో ఉండి ఏపీ ఈఏపి సెట్ రాసిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో జరిగి తర్వాత హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఎవరు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ యూజర్స్కి అంతా కూడా ఫ్రీగా మెంటర్షిప్ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీరు టాప్ కాలేజెస్ ఈజీగా బ్యాంక్ చేయొచ్చు. అలాగే డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. దాని నుంచి మీరు డాక్యుమెంట్స్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దెన్ ఇలాంటి వీడియోస్ కానీ లేకపోతే డాక్యుమెంట్స్ ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు నేను మీకు ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేస్తాను. సో అందరికి వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేయలేను కాబట్టి త్రూ యాప్ ద్వారా నోటిఫికేషన్ పోస్ట్ చేస్తాను. ఆ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆ యాప్ మొబైల్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా ఈ హెచ్ఎల్సి గురించి తెలియాలంటే మీరు ఒక్కసారి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈఏపి సెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. అక్కడ మాకు మూడు స్టేటస్లు ఉంటాయి. ఈ మూడు స్టేటస్లో క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఈ స్టేటస్లు అంటే మూడు స్టేటస్లు ఫస్ట్ చూడండి ఏవేవి ఉంటాయని. సో ఫస్ట్ స్టేటస్ కేస్ 1, సర్టిఫికేట్స్ వర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీసెస్, నో చేంజ్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా అనేది ఒక స్టేటస్. కేస్ 2, సర్టిఫికేట్స్ వర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీసెస్, ఇఫ్ చేంజెస్ ఈస్ రిక్వైర్డ్ చేంజెస్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా అనేది సెకండ్ స్టేటస్. అండ్ థర్డ్ స్టేటస్ వచ్చేసి కేస్ 3, క్యాండిడేట్స్ హూస్ డేటా ఇస్ నాట్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్. ఇది మూడు స్టేటస్లు ఉంటాయన్నమాట. ఈ మూడు స్టేటస్లు ఫస్ట్ ఎక్కడ వస్తాయి అనేది చూడండి. ఈ మూడు స్టేటస్లు మీరు ఏదైతే ఏపీఏపీ సెట్ వెబ్సైట్ ఉందో, అఫీషియల్ వెబ్సైట్ దాంట్లో నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అండ్ వెరిఫికేషన్ స్టేటస్ అని ఈ బటన్ ఏదైతే ఉందో, ఈ బటన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. దాంట్లో లాగిన్ అయితే ఈ మూడు కేసెస్లో ఏదో ఒక స్టేటస్ మీకు అక్కడ అపీర్ అవుతుంది. సో దానిపైన క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టేటస్లో వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఏ రకంగా రియాక్ట్ అవ్వాలి చెప్తాను. ఈ స్టేటస్లో ఏదో ఒక స్టేటస్ వాళ్ళే హెచ్ఎల్సీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేటస్ ఏంటంటే ఇన్ ద నో చేంజెస్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా. ఇప్పుడు మీరు డేటాలో డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసేసారు, ఏది మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేశారు. మీరు ఇంటర్మీడియట్ సంబంధించి ఏపీలో చదివి ఇంటర్మీడియట్ ఈఏపీ సెట్ ఏపీలో రాసిన వాళ్ళకి 99% మీకు ఈ స్టేటస్లు ఏది కూడా, అంటే ఇంకా మీకు ఏమీ చేంజెస్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి 99% ఇదే స్టేటస్ వస్తుంది. అంటే వీళ్ళకి ఇంకేమీ చేంజెస్ అవసరం లేదు. సో డైరెక్ట్గా మీ 6th నుంచి 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్స్, టీసీ, బోనఫైడ్ ఏదైనా ఉంటే మాత్రం అవి మాత్రం వాళ్ళు అడిగితే మాత్రమే అక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే అది కూడా అవసరం లేదు. ఇది ఆల్మోస్ట్ అందరికీ ఇదే స్టేటస్ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ మీ దాంట్లో ఏదైనా చేంజెస్ అవసరం అయింది అనుకుందాం, సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఆధార్లో కానీ లేకపోతే రేషన్ కార్డులో కానీ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళ ఫాదర్ నేమ్స్ రాంగ్గా పడింది, లేకపోతే మీ నేమ్ రాంగ్గా పడింది, సో వాటిని చేంజ్ చేయాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసేసిన తర్వాత, అక్కడ ఆల్రెడీ ఉన్న తర్వాత హెచ్ఎల్సీని మీరు కాంటాక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏమని ఇచ్చారంటే మీకు సర్టిఫికేట్స్ వాటి ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీస్, మీ సర్టిఫికేట్స్ అన్ని వెబ్ సర్వీసెస్ ద్వారా వెరిఫై అయిపోయాయి, కానీ మీకు రిక్వైర్డ్ ఏదైనా డేటాలో రిక్వైర్మెంట్ చేంజెస్ కావాలి, అప్పుడు క్యాండిడేట్స్ హూ సర్టిఫికేట్ డేటా ఈజ్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీసెస్ బట్ క్యాండిడేట్ విషెస్ టు చేంజ్ ద డేటా, దెన్ క్యాండిడేట్ హ్యాస్ టు అప్లోడ్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్. సో వీళ్ళకి ఏదైనా డేటాలో చేంజెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఆ రిలవెంట్ సంబంధించిన రిలవెంట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్లోడ్ చేయాలి. మరి అది నాకు చేంజ్ కావాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు అని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటే, మీరు ఒక్కసారి మీరు మళ్ళీ లాగిన్ అయితే సర్టిఫికేట్స్ అవన్నీ కనపడే లాస్ట్లో మీకు ఈ ఆప్షన్ ఒకటి కనపడుతుంది. ఏమనంటే డూ యూ వాంట్ ఎనీ మేక్ చేంజెస్ ఇన్ ద అబో ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అని ఉంటే అప్పుడు మీరు ఎస్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కింద సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. ఈ సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు వాళ్ళు వెరిఫై చేసి ఏదైతే మీకు చేంజ్ కావాలనుకుంటున్నారో అది వెరిఫై చేసి వాళ్ళు మిమ్మల్ని హెచ్ఎల్సీకి పిలవడం జరుగుతుంది.
సో ఇప్పుడు ఏ డీటెయిల్స్ వరకు మీరు ఎడిట్ చేసుకోవచ్చు, డూ యూ వాంట్ ఎడిట్ యువర్ నేమ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు, ఎస్ అని చెప్పి ఇచ్చారనుకోండి, మీరు అక్కడ మీ డీటెయిల్స్ని ఎడిట్ చేసుకో, డూ యూ వాంట్ ఎడిట్ యువర్ నేమ్ అన్నారనుకోండి, అక్కడ మీ నేమ్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట, ఆ నేమ్ని ఇక్కడ బ్లాక్ లెటర్స్లో రాయాలి. డూ యూ వాంట్ ఎడిట్ యువర్ ఫాదర్ నేమ్ అన్నారనుకోండి, ఇక్కడ ఎస్ నో అని చెప్పి రెండు ఆప్షన్లు ఉంటాయి, దీంట్లో ఎస్ అని చెప్పి క్లిక్ చేసుకుంటే ఫాదర్ నేమ్ బ్లాక్ లెటర్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది. డూ యూ వాంట్ ఎడిట్ యువర్ మైనారిటీ స్టేటస్ అంటే ముస్లిం ఆర్ క్రిస్టియన్ మైనారిటీ ఏదైనా ఉంది అది కావాలి లేకపోతే వద్దు అనుకుంటే ఆ మైనారిటీ స్టేటస్ని ఇక్కడ మనం చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే దాంతోపాటు మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ లైక్ 12th class 11th class అవన్నీ కూడా ఎడిట్ చేసుకుంటే వెళ్ళచ్చు. దానికి సంబంధించిన ఏ డిస్ట్రిక్ట్లో చదివాను ఏంటి అని చేసి మళ్ళీ చూస్ ఫైల్ అని క్లిక్ చేసి మీరు ఆ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన సర్టిఫికేట్. సో ఇవన్నీ చేస్తే మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని హెచ్ఎల్సీకి పిలవడం జరుగుతుంది. హెచ్ఎల్సీలో మళ్ళీ వాళ్ళు ఒకసారి ఒరిజినల్స్ హెచ్ఎల్సీ కూడా పిలవరు ఇక్కడ కూడా, ఫస్ట్ వాళ్ళు మీరు ఆన్లైన్ అప్లోడ్ చేసినటువంటి వెరిఫై చేసుకుంటారు, మీరు ఏదైతే ఎడిట్ చేయాలనుకున్నారో ఆ ఫీల్డ్ మీరు పెట్టిన ప్రూఫ్ ఏదైతే ఉందో ఈ రెండు కానీ ప్రాపర్గా ఉంటే దెన్ మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు అని చెప్పి స్టేటస్ వస్తుంది. లేదు కాదు అక్కడ ఏదైనా వాళ్ళకి నచ్చలేదు లేదంటే దాని ఏదైనా చేంజెస్ మీరు పెట్టిన అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ సరిపోలేదు అనుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని పిలవటం జరుగుతుంది. ఇది సెకండ్ కేస్ అనమాట. అంటే మీ డీటెయిల్స్ మీరు చేంజ్ చేసుకోవాలనుకోవచ్చు, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ యాజ్ వెల్ యాజ్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఏదైనా చేంజ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ రకంగా చేంజ్ చేసుకోవచ్చు. దెన్ థర్డ్ కేస్ అనమాట. థర్డ్ కేసు ఏమని ఇచ్చారంటే ఇక్కడ అసలు కంప్లీట్గా సర్టిఫికేట్ అంటే ఇప్పుడు వేరే స్టేట్ వాళ్ళు లేకపోతే ఏపీలో వాళ్ళు వీళ్ళ డీటెయిల్స్ అన్నింటిలో డిస్క్రిపెన్సీ కనబడుతూ ఉంది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సెకండ్ దాంట్లో ఏంటంటే క్యాండిడేట్కే అర్థమైపోతుంది నేను చేంజ్ చేయాలనుకుంటున్నానని, థర్డ్ దాంట్లో క్యాండిడేట్కి అర్థం కాలేదు ఏం చేంజ్ చేయాలనుకుంటున్నా కానీ ఆయన అప్లోడ్ చేసినటువంటి తప్పు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే మిమ్మల్ని డైరెక్ట్గా వాళ్ళే పిలుస్తారంట, మీరు హెచ్ఎల్సీకి రండి, నాట్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్ హెచ్ఎల్సీకి రండి అని చెప్పేసి, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్ హూస్ డేటా ఇస్ నాట్ వెరిఫైడ్ సచ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లోడ్ డాక్యుమెంట్ ఫ్రమ్ ఆన్లైన్ వెరిఫికేషన్ బై చూసింగ్ నోటిఫైడ్ హెచ్ఎల్సీ ఆఫ్టర్ ద వెరిఫికేషన్ ఆఫ్ డేటా బై ఆన్లైన్ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్ దట్ ద క్యాండిడేట్ హ్యావ్ టు అసర్టైన్ ద స్టేటస్ ఆఫ్ ఎలిజిబిలిటీ బై యూజింగ్ నో యువర్ రిజిస్ట్రేషన్ లింక్, ఇఫ్ దర్ ఇస్ ఎనీ ఎలిజిబుల్ దే కెన్ ప్రొసీడ్ ఫర్ ఎక్సెస్ ఆప్షన్స్, ఇన్ కేస్ ఎనీ క్లారిఫికేషన్ ఇస్ రిక్వైర్డ్ దే కెన్ విజిట్ నియర్ హెల్ప్ లైన్ సెంటర్. సో మీకు ఆన్లైన్లో వెరిఫికేషన్ జరగకుండా సర్టిఫికేట్ అనేది ప్రాపర్గా లేకపోతే అప్పుడు మిమ్మల్ని పిలుస్తారు, అన్నీ బాగుంటే మిమ్మల్ని ప్రొసీడ్ అవ్వమని చెప్తారు. సో ఇట్లా 3 types ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు. సో ఆ క్యాండిడేట్స్ మాత్రమే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి, అంతే తప్ప ప్రతి ఒక్కరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలా మేము డేట్ ఫిక్స్ చేసుకోవాలని కన్ఫ్యూజ్ అవ్వకండి. తెలంగాణ ప్రాసెస్ డిఫరెంట్, ఏపీ ప్రాసెస్ డిఫరెంట్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ పెట్టండి, దానికి సంబంధించిన వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ మచ్.